25 దాకా కార్మికులు చనిపోయారు, ఒక ఇద్దరు కార్మికులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ దుస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. పిల్లలు మా చదివే ముందు ఆందోళనతో కూడా వాళ్ళు ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తును కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. మొత్తంగా ఇవాళ గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇస్తారని హామీ ఇచ్చినా కూడా 2 సంవత్సరాలు మనకి కంపెనీ కదలకపోవటం అంటే నిజంగా మనం ఇంకా ఎక్కువ చూపు పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఏ చట్టమో కూడా కంపెనీ మూసివేతను అంగీకరించారు. భారతదేశంలో కంపెనీ ఎక్కువ కష్టమేమో కానీ మూసేస్తారు అంతకంటే ఎక్కువ కష్టం. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీని తెప్పించడానికి ప్రభుత్వం ఒత్తిడి పెట్టడానికి చట్టపరంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని ప్రభుత్వము ఈ బిల్టు కమలాపూర్ రేయాల్సిని తెప్పించడానికి నడిపించడానికి సర్వ ప్రయత్నాలు చేయాలని జేఏసీగా నేను కోరుతున్నాను.